సంగల్పేట గ్రామంలో బాబు జగజీవనం జయంతి వేడుకల ఉత్సవాల కమిటీ వైస్ చైర్మన్ గడ్డం నరేష్, కోఆర్డినేటర్ శ్రీకాంత్ జాన్, సోషల్ మీడియా కోఆర్డినేటర్ గిరీష్ అని ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి 7వ వార్డు మెంబర్ రాజు, టీఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి కృష్ణ, మాజీ ఉత్సవాల కమిటీ చైర్మన్ నాగయ్య, ఎంఎస్ఎఫ్ టిఎస్ కొల్చారం మండల అధ్యక్షులు పుర్ర మహేష్లు మాట్లాడుతూ, భారత తొలి ఉప ప్రధాని, స్వతంత్ర సమరయోధులు, సమసమాజ స్థాపనకు కృషి చేసిన గొప్ప మహాయోధుడు డాక్టర్ బాబు జగజీవన్ రావు జయంతి వేడుకలను చాలా సంతోషంగా నిర్వహించడం జరిగిందన్నారు. అదేవిధంగా భారతదేశానికి స్వతంత్రం తీసుకురావడంలో తనదైన శైలిని వ్యవహరిస్తూ, దేశంలో కరువు వచ్చినప్పుడు అణగారిన వర్గాలకు ఆహారం లేక దీనమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు గోదాములను పగలగొట్టి అణగారిన ప్రజలను ఆదుకున్న మహానుభావుడు, అస్పృశ్యుల కోసం, అట్టడుగు వర్గాల కోసం చట్టసభల్లో వారి యొక్క హక్కులను సంపాదించుకోవడానికి వారి ప్రయోజనాల కోసం జీవితాంతం పోరాడిన వ్యక్తి జగజీవన్ రామ్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కారోబార్ విఠల్, తుడుం ప్రవీణ్, గంగారాములు, జీ కుమార్, ప్రతాప్, శ్రీకాంత్, నందు, అఖిల్ తదితరులు పాల్గొన్నారు. పరిపాలకుడు, సంఘ సంస్కర్త, దళిత బహుజన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబు జగజీవన్ రామ్ 116వ జయంతి శుభాకాంక్షలు. ఈరోజు మనము రేషన్ కార్డు బియ్యం ఉన్నాయంటే దానికి కారణం బాబు జగజీవన్ రామ్ గారు. మనము ఈ 2000 సంవత్సరం ముందు కంటే చాలా కరువు వచ్చింది. కరువు వచ్చినప్పటికి కూడా అణగారిన వర్గాలు వాళ్ళు తక్షణమే తిండికి కొట్టుమిట్టలాడుతున్నారని, అగ్రకులాల గోదాములన్నీ పలగొట్టి అణగారిన వర్గాలకు ఆకలి తీర్చిన వ్యక్తి బాబు జగజీవన్ రామ్ గారు.